ముందు సిట్ రిపోర్ట్ తీసుకొచ్చి సిట్ రిపోర్ట్ బ్యాడ్ పెట్టండి అని చెప్పని అన్నారు. ఆ సిట్ రిపోర్ట్ ఎందుకు బ్యాడ్ పెట్టరా? సిట్ అది అర్థం కాదు. అసలు ఆ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నీ తవ్వానంటే ఇవన్నీ జరిగింది. ఈ దందాలన్నీ వెనక కారణం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్ ని బయటికి తెచ్చారు. రెండు సిట్లు వచ్చినాయి కదా వంశీ. అవును, రెండో సిట్లో ప్రతిదానికి కూడా మీరు డాక్యుమెంట్లు దండి, డాక్యుమెంట్లు తీసుకురండి అని చెప్పి ప్రతిదీ డాక్యుమెంట్స్ సేకరించారు వంశీ గారు. అదేదో నరసింహారెడ్డిలోనే అదే సినిమాలో అనుకుంటా గారు, బాలకృష్ణ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చి పెళ్లి చేస్తే మిమ్మల్ని అత్తగారు పిలుస్తున్నారు రాణి అని చెప్పని మామను పిలిచేదని వాడిని చంపేస్తారు. తర్వాత మీ నాన్నగారు పిలుస్తున్నారు రాణి అని చెప్పి కొనుగోడు పిలిచి వాడిని చంపేస్తారు. మీ ఆయన పిలుస్తున్నారు రాణి అని చెప్పని తీసుకొచ్చి మొత్తాన్ని అందరినీ గదిలో పిలిచేదని చంపేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగే డాక్యుమెంట్లు ల్యాండ్ కావు, డాక్యుమెంట్లు ల్యాండ్ మీ వాళ్ళు ఏమన్నారు, మొత్తం చుట్టేశారు అనమాట. చాపలో చుట్టేస్తారు కదా, ఇసుకరట్ చుట్టేశారు మొత్తం. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ లో, ఇది ప్రతిసారి కూడా మనం చర్చించుకుంటాం ఈ టాపిక్. ఈ మధ్య ఒక 10 రోజులు అయినట్టుంది. మళ్ళీ ఇప్పుడు సిఐడి అర్ధరాత్రి అరెస్ట్లు, నిన్న రాత్రి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రని సిఐడి అరెస్ట్ చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల కోసం ఆయన గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు గారు. అన్యాయమైనటువంటి విషయం అయితే గారు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్ర నాకు అతను పరిచయం. అతను సౌమ్యుడు. మామూలుగా ఏంటంటే అతనికి మీడియా వ్యవహారాల మీద